ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలి అనే దిశగా దూసుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ అటు తెలంగాణలో కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అయితే ఇక్కడ మొదటి స్థానాన్ని ఆక్యుఫై చేసుకోవడం అనేది అంత సర్వసాధారణం కాదు కాబట్టి రెండో స్థానం మీద దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే కీలక నేతలు కూడా ఇటీవల కాలంలో అటువంటి వ్యాఖ్యలే చేశారు అయితే ఎప్పుడైతే సోమవీరాజు గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారో పార్టీ కాస్తంత దూకుడుగా ముందుకు వెళుతోంది ఆయన నిర్ణయాలు కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతున్నాయి అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న ఒక అంచనా అయితే అంటే గత అధ్యక్షులు కన్నా అలాగే గత అంటే గత అధ్యక్షులతో పోలిస్తే ప్రస్తుతం సోంవీరాజ్ గారు పార్టీని చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అది ఎంతవరకు ఆ దూకుడు పనికొస్తుంది పార్టీని గెలుపు బావుట ఎగరవేసే వరకు విజయం వరించే వరకు ఉంటుందా లేదా అనేది చెప్పలేం ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు వైసీపీకి కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వాన్ని విమర్శించడంలో భారతీయ జనతా పార్టీ కంటే టీడీపీ కన్నా భారతీయ జనతా పార్టీయే ఒక అడుగు ముందుకు వేసింది అనేది అయితే ఇక్కడ అంతర్వేది రాజధాని విషయాల్లో టీడీపీ నుంచి టీడీపీని మించి వైసీపీ వైసీపీని ఇరుకును పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ అయితే తీవ్ర ప్రయత్నాలే చేసింది ఓకే ఫలితాలు ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది పక్కన పెడితే ఒకేసారి వైసీపీని కొంటే ఖచ్చితంగా కష్టాలు తప్పవు కాబట్టి ఇప్పుడు పూర్తిగా టార్గెట్ మార్చింది భారతీయ జనతా పార్టీ అనేది టార్గెట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ టీడీపీని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనకైతే వచ్చేసిందంటే ఆ దిశగానే పావులు కదుపుతోంది ఆ దిశగానే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఓకే ఒక పక్క టీడీపీని టార్గెట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే టీడీపీకి ఎవరు టార్గెట్ అంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా టీడీపీని ఎప్పుడు టార్గెట్ చేసుకుంటూనే ఉంటుంది అయితే ఇప్పుడు ఇంకొక పార్టీ కూడా తయారైంది భారతీయ జనతా పార్టీ ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీని విమర్శించాలా వద్దా అని అయోమయంలోనే ఉన్నారు ఎందుకంటే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తొందరపడి నోరు జాతే వచ్చే అవకాశం కోల్పోతావేమో అని ఒక భయం అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం నేతలు మాత్రం వెనక వెనక అడుగు వేయట్లేదు ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి పార్టీగానే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితిలో పొత్తు అనేది సాధ్యం కాదు అనే ఆలోచనలోనే ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు కూడా అంటే ఒక ఇద్దరు నేతలు రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ దేవోదర్ కానివ్వండి రాజ్యసభ సభ్యుడు జీవల నరసింహరావులు కానివ్వండి వీళ్ళు కూడా చంద్రబాబు గారి మీద తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు ఒక రకంగా వీళ్ళిద్దరూ కూడా టిడిపి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పంట కింద రాయిలా మారారు ఇటీవల కాలంలో వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకి తిప్పు కొట్టే సాహసం కూడా చేయట్లేదు టీడీపీ నేతలు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏది ఏమైనా సరే పొత్తు ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే పార్టీలు పెరుగుతున్నాయి వైసీపీతో సహా భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఆ దిశగానే ముందుకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నార్థకం అయితే ప్రశ్నలు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మొదలయ్యాయంటే దీనికి సంబంధించి మరి చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం నేతలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్